కూతులతో ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఎలా తినేసాయో. పచ్చిమిర్చి మాత్రం ముట్టట్లేదు. ఇవి మాత్రం అస్సలు కారం ఉంటాయి కదా, ఇవి ముట్టట్లేదు. నేను మొన్న మీకు చూపెట్టాను కదా దానిమ్మకాయలు, నా లాస్ట్ ఫ్రూట్స్ వీడియోలో చూడండి దానిమ్మకాయలు ఎన్ని ఉండెను చెట్టుకి. ఇక్కడ చూడండి తొడిమ రాకున్నా లాగేసి మొత్తం తినేసాయి చూడండి, ఎలా పడేసాయో కింద పనిచేసాయో. డైలీ ఇలాగే చేస్తున్నాయండి. వాటికి తొడిమ గట్టిగా ఉండి రాకపోతే సగం కాయ చెట్టుకు వదిలేసి సగం కాయ ఇలా తినేసి వెళ్ళిపోయాయి అన్నమాట. ఇక వీటిని ఏం చేయాలి అసలు, మొత్తం ఇలా తినేస్తున్నాయి చూడండి. వంకాయలు, టమాటోస్, జామకాయలు అన్నీ ఇలా తిని ఇక్కడ చూసారా ఇలా పడేసాయో, తినేసి ముక్కలు ముక్కలుగా చేసి అన్నీ ఇలా పడేసాయి అన్నమాట. ఒక్క చెట్టుకి ఒక కాయ కూడా ఉంచట్లేదండి. ఇక్కడ చూడండి అండి, పెద్ద పెద్ద వంకాయలు మొత్తం తినేసాయి. తొడిమలతో సహా లాగేసి ఇలా కట్ చేసేసి కంప్లీట్గా విరిచి పడేసి తినేస్తున్నాయన్నమాట. ఇక్కడే టమాటోస్, వంకాయలు, జామకాయలు చూడండి ఎంత బాగున్నాయో. కొంచెం సైజ్ పెరుగుతున్నాయి ఇప్పుడే. చిన్న పిందెల దగ్గర నుండి మొత్తం కట్ చేసి తినేస్తున్నాయన్నమాట. చెట్టుకి నియర్లీ ఒక 50-60 అలా ఉండేటివి అన్నమాట కాయలు. ఇంకా అన్నీ కింద చూడండి చిన్న పిందెలు ఇలా తెంపి పడేసుకుంటూ, ఇవన్నీ అవి తెంపి పడేసినవే. ఇక్కడ టమాటో ముక్కలు, ఇంకా అసలు ఏవి ఉంచట్లేదు. ఇక్కడ టమాటోస్ ఉన్నాయి కదా, ఇంకా వీటిని ఉంచో, రేపా ఎల్లుండ వాటిని కంప్లీట్గా కట్ చేసుకొని అవి కంప్లీట్గా తినను కూడా తినవండి, పడేసుకుంటూ వెళ్తాయి. గోజుకుడి చెట్టుని చూడండి, కంప్లీట్గా పైనుండి కొమ్మను విరిచేసాయి. ఇలా కాయలు కూడా తినేసాయి, ఇలా కంప్లీట్గా తినేసి లోపల గుజ్జు మాత్రం తినేసి తొక్క పడేసాయి. ఈ మిరపకాయలను మాత్రం ముట్టుకోవట్లేదండి, ఇవి కారంగా ఉంటాయి కదా. ఇలా బెండకాయలను మాత్రం వదిలేస్తున్నాయి. మరి ప్లాంట్ గుచ్చుకుంటుందనో ఏమో, బెండకాయలను మాత్రం వదిలేస్తున్నాయండి.